అలంపూరంలో జోగులాంబ. ఆ జోగులాంబ అందంగా ఉండదు. ఎలా ఉంటుంది? అవునా? ఏమిటి ఆవిడ పేరు? ఇంకో పేరు కూడా ఉంది, విరూపిగా ఉంటుంది. అవునా? అవునా? అంటే భగవంతుడు కానీ అమ్మవారు కానీ ఏ రూపంలోనైనా ఉండవచ్చు. అందుకే చెప్పారు, అంతటా ఆ రక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి, పరమాత్మ ఒక్కటే తెలియండి. అందంగానే ఉండాలి అనుకోకండి. అదంత కాకిపిల్ల కాకి ముద్దంటారు, అదమైందా? తెల్లగా ఉంటేనే మంచమ్మా అని కాదు కదా. కాబట్టి మన అమ్మ ఎలాగైనా ఉండని అమ్మ అమ్మే. అందరు చెప్పండి, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీ ప్రయాగ మాధవేశ్వరి మాయకి, ప్రయాగ మాధవేశ్వరి మాయకి, శ్రీ ప్రయాగ మాధవేశ్వరి మాయకి, నమ పార్వతీపతే హర హర మహాదేవ. అందరు రెండు చేతులు పైకి చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. నమ పార్వతీపతే. అమ్మ ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు నామం చెయ్యండి. యాగాలు, హోమాలు, యజ్ఞాలు, పెద్ద పెద్ద దేవాలయ నిర్మాణాలు ఇవి అందరికీ సాధ్యం కాదు. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా నామం చేయడానికి అడ్డం లేదు, నియమాలు లేవు. అందుకని నామం చెయ్యండి. ఎందుకంటే కలియుగం కదా, కబుర్లు అవి చెప్పుకోకండి. చక్కగా భగవంతుడు మనకు శక్తినిచ్చాడు, ఆ శక్తి ద్వారా మనం భక్తిని సంపాదించాలి తప్ప ఆ టైముని పక్కింటి ఆవిడ గురించో ఎదురింటి ఆవిడ గురించో లేకపోతేనేమో పేకాట ఆడుకోవడానికో. యాత్రకు వచ్చి పేకాట ఆడచ్చా? ఎముడు పేకాట ఎత్తాడు గుర్తుపెట్టుకోండి. అదేందా, మొన్న చెప్పి నిన్న చెప్పాను కదా రైల్లో, ఆ శ్లోకం మళ్ళీ చెప్పండి. కాలక్షేపో నా కర్తవ్యం క్షీణమాయు దినే దినే యమస్య కరుణా నాస్తి కర్మస్య త్వరితగతి. అంటే ఏం చెప్తున్నాడంటే, యముడు యముడి గురించి చెప్పారు. యముడికి దయ ఉండదు, అయ్యో పాపం మొన్నే వాళ్ళ అమ్మాయి నీళ్ళు పోసుకుంది, వాళ్ళ అబ్బాయి పాలు పోసుకున్నాడు, పెద్ద కారు కొనుక్కున్నాడు, విల్లా కొనుక్కున్నాడు, డూప్లెక్స్ కొనుక్కున్నాడు, ఇవేవి ఆలోచించకుండా ఎప్పుడైనా ఎవరినైనా టైం అయిపోతే మున్సిపాలిటీ వాడు కుక్కను తీసుకెళ్ళాడు తీసిపోతాడు. కాలక్షేపో నా కర్తవ్యం అంటే కాలాన్ని అస్సలు వ్యర్థం చేయకండి. ఎందుకు? క్షీణమాయుర్ దినే దినే, రోజు ఆయుర్ధ్యాయం కొంచెం కొంచెం తగ్గిపోతుంది. నువ్వు 18 ఏళ్ల క్రితం ఎలా ఉన్నావు? ఇప్పుడు అలా ఉన్నావా? ఆ స్పీడ్ ఉందా? ఇంకో 18 ఏళ్ల తర్వాత ఉంటావా? ఉంటే ఎలా ఉంటావా? కాబట్టి మూడో లైన్లో ఏం చెప్పారంటే, యమస్య కరుణా నాస్తి, యముడికి దయలేదు. కాబట్టి కర్తవ్యం హరికీర్తనం, తొందరగా మనం భగవన్నామం చేయాలి. ఏం చెప్పారు పోతనామాత్రి వారు? చేతులారంగ శివుని పూజించడేని. అవునా? చేతులారంగ శివుని పూజించడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడవడేని, దయ సత్యంబు లోనుగా తలుపడేని, వాడు పుట్టుట తల్లుల కడుపు చేటు అన్నారు. కాబట్టి గట్టిగా భగవన్నామం చేస్తేనే దాన్ని గలము అన్నారు, లేదా దాన్ని గంగాలము అన్నారు. నేననలేదమ్మా, శాస్త్రం చెప్పింది అందరు చెప్పాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 భగవానికి మాధవేశ్వరి మాయకి ప్రయాగతీర్థకి త్రివేణి మాయ.
అమ్ము అను వెంకటలక్ష్మి.